हाय फ्रेंड्स, ఈరోజు కుల్ఫీ పాలైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా। కుల్ఫీ పాలైస్ తయారు చేయడానికి గోధుమ పిండి, బియ్యం పిండి, కొద్దిగా పాలు ఉంటే సరిపోతుంది। ఎంతో టేస్టీగా కుల్ఫీ పాలైస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు। కుల్ఫీ పాలైస్ తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి, బాండిలో 1 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను। ఈ పాలల్లోంచి 4 గరిటెల పాలు మరొక బౌల్ లోకి తీసుకుంటున్నాను। విడిగా పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాలల్లో వేయించిన 1/2 కప్పు గోధుమ పిండి, వేయించిన 1/2 కప్పు బియ్యం పిండి వేసి ఒక 2 నిమిషాల పాటు ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను। మనం స్టవ్ పైన పెట్టి మరిగించుకుంటున్న పాలల్లో 150 గ్రాముల చక్కెర వేసుకుంటున్నాను। మనం చక్కెర తినే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుంది। చక్కెర వేసాక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పాలను కలుపుతూ మరిగించుకోవాలి। మనం వేరేక బౌల్ లో విడిగా పాలు తీసి పెట్టుకున్నాం కదా, అందులో గోధుమ పిండి, బియ్యం పిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాలను ఇందులో వేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ మరిగించుకోవాలి। బియ్యం పిండి, గోధుమ పిండి కలిపిన పాలు వేయగానే చూడండి, పాలు మొత్తం చిక్కబడిపోయాయి। ఇలా చిక్కబడినా కూడా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పాలను మరిగించుకోవాలి। ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుంటున్నాను। కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను, వెనిలా ఎసెన్స్ కు బదులుగా ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు। ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను। ఇందులో మనం రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మొత్తం వేసుకుంటున్నాను। కొద్దిగా ఐస్ క్రీమ్ మిశ్రమంలో ఫుడ్ కలర్ కలుపుకున్నాను, పైనుంచి కొద్దిగా వేసుకుంటున్నాను। మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు। ఐస్ క్రీమ్ మిశ్రమం వేసుకున్న బాక్స్ పైన మూత పెట్టి 5 గంటల పాటు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాను। 5 గంటలైతే సరిపోతుంది। 5 గంటల తర్వాత మూత తీసి చూస్తున్నాను। చాలా చక్కగా కుల్ఫీ పాలైస్ రెడీ అయ్యింది చూడండి। చేతులతో రెండు సార్లు ఇలా తట్టినట్టుగా చేసి ఒక ప్లేట్ లోకి పెట్టి రెండు సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా కుల్ఫీ పాలైస్ వచ్చేస్తుంది। కుల్ఫీ పాలైస్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। పిల్లల కోసం ఇలా తయారు చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।